अल्लूर सीतारामराज जिला रंपचोड़वरम नियोजकवर्गम पोलवरम निर्वासितुला नालुगो रोजु निराहार दीक्षलो माजी मंत्री निमकायल चिन्नराजप्प मरियु ज्योतुल नेहरू पाल्गोन्नारु। पोलवरम प्राजेक्टु नत्तनडक नडुस्तुंदनि तेलियजेशारु। असलु पूर्तवुतुंदो लेदो प्रभुत्वानिके तेलियदनि एद्देवा चेशारु। पोलवरम निर्वासितुलनु गालि कुदिलेशारनि निर्वासितुल पट्ल चित्तशुद्धि लेदनि आयन अन्नारु। अलागे देवीपट्नं मंडलं गुब्बलंपालेम ग्रामस्थुलकु वेंटने न्यायं चेयालनि కట్ ఆఫ్ డేట్ తో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలని సూచించారు। వివాహమైన ఆడపిల్లలకి ప్యాకేజీ కల్పించాలని అన్నారు। భూమి ఉన్న ప్రతి నిర్వాసితులకు భూమికి భూమి వెంటనే ఇవ్వాలని నిర్వాసితులకు పక్క ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు। గడిచిన 4 రోజులుగా ఏవిపట్నం మండలంలో జరిగినటువంటి ఏదైతే మాల్ ప్రాక్టీస్ ఉందో అంటే దొంగ పట్టాలు సృష్టించి కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ యొక్క అసలు సిసలైనటువంటి విధానాన్ని బయటికి తీయాలని మరి ఆమర నిరాహార దీక్ష చేసినటువంటి రాజేశ్వరి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరపున అభినందిస్తూ అయితే మనం కీలరికి వాత పెట్టాలనేటటువంటి విధానాన్ని మర్చిపోకుండా ఈనాడు దుష్టపాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ప్రజాస్వామ్య విలువలు తెలియనటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం అంటే ఏటో అవగాహన లేనటువంటి వ్యక్తులు దురదృష్టం కొలిది ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటువంటి పరిస్థితుల్లో ప్రజా ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది। న్యాయ పోరాటం కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రజల కోసం। కాబట్టి ఆ రెండు విధానాలతోటి ముందుకెళ్దాం। అంతేగాని ఆమరణ దీక్ష అంటే ఈ ప్రభుత్వానికి తెలియదు। జగన్మోహన్ రెడ్డికి శివుడు ముందు శంఖము కూదినట్టే ఉంటది। కాబట్టి వీడికి తట్టి లేపేటటువంటి మొట్టుకాయలు కొట్టించేటటువంటి విధానంలో మనం ముందుకెళ్తామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పార్టీ ఆదేశం ప్రకారం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారం ఇవాళ మేము ఇక్కడికి వచ్చి రాజేశ్వరి గారిని రాత్రి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం। మీరు మెంటల్ గా ప్రిపేర్ అవ్వండమ్మా, ఇందుకే వస్తున్నాం మేము। మీరు ముందు పోరాటం చేయాల్సినటువంటి రోజులు ముందున్నాయి కాబట్టి బలోపేతంగా మంచి బలవంతరాలుగా బాహుబలిగా తయారై ఈ ఏజెన్సీ ప్రాంతంలో న్యాయం కోసం పోరాడాల్సినటువంటి నాయకురాలు నువ్వు కాబట్టి మేము చెప్పినట్టు ఈ దీక్షను విరమించు తల్లి అని చెప్పేసని మేము ఒప్పించడం ఇప్పుడు కోరడం మరి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు గాని కార్యకర్తలు గాని రాజేశ్వరి గారు నిరాదీక్ష చేసిన ఆమరణ దీక్ష చేసిన సందర్భంలో మరి 5 రోజులు అయ్యింది మనం ఈ రోజైనా లేపాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం పట్టించుకోదు మన నాయకులు మన కాపాడుకోవాలని చెప్పి నెహ్రూ గారిని నన్ను కూడా పంపడం జరిగింది। దాని దగ్గరికి 5-6 రోజుల నుంచి కూడా ఎక్కడ కూడా అధికారులు గాని ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి అంటే ఇది ఏది ఏదో జరిగిన జరిగిపోయినా బాధలేదు అన్నట్టుగా ఈ అధికారులు ఉన్నారు। ఇప్పుడు వరకు పట్టించుకోలేదు। నెహ్రూ గారు మేము వచ్చాం మాట్లాడడం విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది। ఎందుకంటే నిర్వేశితులకి ల్యాండ్లో మోసాలు జరుగుతున్నాయని చెప్పి ఆవిడ క్లియర్గా సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసి చెప్పడం జరిగింది। మోసాలు చేసి 22 ఎకరాల్లో డబ్బులు ఖాజీ చేయడం జరిగింది। ఆధారాలతో ఇచ్చిన దాన్ని ఎక్కడ మాట్లాడిన పది ఒకటి ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పటికి నిర్వేశితులకి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 10.5 ఇస్తే ఈ రోజు 7.5 తోటి సరిపెట్టి ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా చేస్తుంది। డబ్బులు లేవని చెప్పి అందుకోండి। అలాగే 2000 ప్రాజెక్టు కూడా ఆ రోజు ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు కూడా మరి ఇసుక పనులన్నీ కాలువల పనులన్నీ కూడా రాజశేఖర రెడ్డి చేసుకెళ్లాడు। ప్రాజెక్ట్ పోయినంతా కూడా 76% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశాడు।